ఓం శ్రీ మహాగణపతిభ్యో నమః, ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః, ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీశ్వర స్వామినే నమః. నెల్లూరు జిల్లా సంగం గ్రామం తిరుమల కొండపై వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీశ్వర స్వామి జ్ఞానపీఠమునందు శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గురువు గారు యొక్క అనుగ్రహంతో వారి యొక్క నాటకం, అంటే బ్రహ్మంగారు నాటకంలో ఆత్మ జ్ఞాన బోధలు తత్వాల్ని ఇప్పుడు మనం కొన్ని పాడుకుంటున్నాము. భక్తులందరూ ఈ యొక్క ఆత్మజ్ఞాన బోధని విని ఆత్మజ్ఞానం పొందగలరని ప్రార్థించుతున్నాము. ఓం గం గం గణేశాయ నమః. కాల మహిమలు ఆలకించండి, ఓ భక్తులారా వింతయైన గాథ వినరండి. సుజ్ఞానులారా కాల మహిమలు ఆలకించండి, గోవు కడుపులో మనిషి బుట్టి వింతగా దక్కించు జనులతో. ఆరు నెలల బాలుడి నుడి ముద్దుగా పాటలను పాడెను, కాల మహిమలు ఆలకించండి. ఐదు తలలు రెండు వేణువులు అందొక్క యోని మానవాకృతి దాచి కనపడును. ఇట్టి గోవు పుడమిలోన వింతగా పుట్టును వినుడి, ఇత్తడి బంగారు వినుమతో విక్రయించును ధరణిలోన, కాల మహిమలు ఆలకించండి. సూర్యుడు పచ్చాని రూపముతో ఆకాశమందున మానవాకృతి దాచి కనపడును. నెల్లూరు సీమలోన బ్రాహ్మణుల ఇంటి యందు కాకరా చెట్టు చింత కాయలు కాయోని గనుడి, కాల మహిమలు ఆలకించండి. బనుగాను పల్లెలు చింత చెట్టుకును సుగంధ పరిమళ జాతి పువ్వులు పూయులినరండి. పోతులూరి వారి భక్తులు జ్యోతి రూపము దాల్చి ధరణిలో, ఐదు ఏండ్ల బాలుడు బాగుగా భవిష్యత్తు పలుకును, కాల మహిమలు ఆలకించండి. ఓ భక్తులారా వింతయైన గాథ వినరండి. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన ఆ యొక్క ధ్యానములో ఈ యొక్క సమాజాన్ని ఉద్ధరించేందుకు ఆయన కారణజన్ములు, ఆయన వచ్చి ఆయన తపస్సులో ఈ యొక్క భూమి మీద ఎన్నో మహిమలు, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో భవిష్యత్తులో జరిగేటటువంటి ఎన్నో మహిమల్ని, ఈ జీవరాశిలో ఉద్భవించేటటువంటి అనేకమైన విచిత్రాలన్నింటిని కూడా మనకి ఈ యొక్క తత్వం ద్వారా తెలియజేశారు.